కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు ఆటో యూనియన్ నేతలు. ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీల వల్ల తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని, మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాము. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్సులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఇకపోతే 1000 రూపాయలు ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లానే ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్లు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైక్లు, ఇవి చట్టానికి వ్యతిరేకం, వీటి నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరకెళ్తూ ఉన్నామో, ఈ యొక్క ఉద్యమం బాట అనేటువంటిది ఇంకా ముందరకెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి. ఆర్టీసీ అధికారులతో మాట్లాడినా ఇందాక ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే, మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు, అయితే ప్రభుత్వం నిర్ణయం ఉంది ఇది. కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది.